అందరికీ నమస్తే. ఎలా ఉన్నారందరూ? మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మూడవ శనివారం ఏడు శనివారాల వ్రతంలో భాగంగా మూడవ శనివారం వ్రత విశేషాలు మీతో పంచుకోబోతున్నాను. యాక్చువల్లీ ఆదివారం పోస్ట్ చేయాలి ఈ వీడియో, బట్ కొన్ని కారణాల వల్ల చాలా లేట్ అయిపోయింది. సో నెక్స్ట్ నుంచి తప్పకుండా ప్రతి వారం పూజ కూడా ఆదివారమే పోస్ట్ చేస్తాను. ఈ ఒక్క వారం ఇగ్నోర్ చేస్తారు అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే గనక మన తెలుగు సంప్రదాయంలో పూజల గురించి నేను నా ఛానల్ ద్వారా అనేకమైనటువంటి వీడియోలు అందిస్తూ ఉంటాను. సో నా కంటెంట్ మీకు ఇష్టమైతే గనక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే గనక నేను ఏ వీడియో పెట్టినా మీకు తప్పకుండా తెలుస్తుంది. ఇవాళ మూడవ శనివారం విశేషాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరందరూ థంబ్నైల్ కూడా చూసే ఉంటారు, ఎన్నో విశేషాలతో ఈ వారం మీ ముందుకు వచ్చాను. సో తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూస్తే నేను చెప్పేటువంటి అనేక విశేషాలు తెలుస్తాయి. అలాగే ఏడు శనివారాల వ్రతంకి సంబంధించి ప్రతి వారం కూడా నేను ఏదో ఒక కొత్త విషయం చెప్తూనే ఉన్నాను. సో అవన్నీ తెలియాలి అంటే మీరు వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది. సో స్వామివారి కోసం, శనేశ్వరుడి కోసం శంఖు పుష్పాలని కోసుకున్నానండి ఉదయాన్నే. ప్రతి వారం కూడా ఏదో ఒక విశేషం. మొదలు పెట్టినటువంటి వారం ఏకాదశి. నేను చెప్పాను ఏకాదశితో కూడుకున్నటువంటి శనివారం కానీ లేదు అంటే శని త్రయోదశి నాడు మాత్రమే ఏడు శనివారాల వ్రతాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. ఇది నియమం అని చెప్పాను. జనరల్గా శనివారం వ్రతం చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ పిండి దీపం పెట్టి మనం ఎవరైనా శనివారాల పూజ అనేది చేసుకోవచ్చు ఏడు శనివారాలు. కానీ వ్రతం రూపంలో శాస్త్ర ప్రకారం చేయాలంటే ఈ తిథుల్లో మాత్రమే చేయాలి అని చెప్పాను. సో మొదటి శనివారం ఏకాదశి పడటం, రెండవ శనివారం ఒక పక్క దేవీ నవరాత్రులు, ఇంకొక పక్క స్వామివారివి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉండటం, ఇక మూడవ వారం వచ్చేసరికి మొన్న కూడా ఏకాదశి తిథి పడటం. ఆశ్వయుజ మాసం ఏకాదశి చాలా పవర్ఫుల్ అయినటువంటి ఏకాదశి ఆ రోజు రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో ఇదిగోండి స్వామివారి పూజ కోసం పీఠం ఇలా సిద్ధం చేసుకున్నాను. కలశం అనేది ఎలా పెట్టుకోవాలి, పిండి దీపాలు ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా నేను ముందు వ్లాగ్స్లో మీ అందరితో షేర్ చేసుకున్నాను. మళ్ళీ ఎండ్ స్క్రీన్లో పెడతాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పకుండా ఎవరైనా చూడకపోతే ముందు రెండు వారాల పూజలు కూడా చూడండి. అయితే స్వామివారికి తులసిమాల తీసుకొద్దాము అని చెప్పి బయటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా నాకు గోశాల కనపడ్డం, అక్కడికి వెళ్ళి గోవులకు సేవ చేసుకోవడం ఈ వారం మరొక ప్రత్యేకంగా చెప్పచ్చు. సో సకల దేవతాస్వరూపమైనటువంటి గోమాతను ఆరాధించడం కన్నా సంతోషం ఇంకేముంటుంది చెప్పండి. అసలు అందులోనూ మేలిమి రకమైనటువంటి దేశీయ ఆవులు, గిర్రావుల్ని చూడగానే నా మనసు నిజంగా ఉప్పొంగిపోయింది. మామూలుగా సిటీస్లో ఆవులు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఎక్కడో గోశాలలు ఉంటాయి. టెంపుల్స్కి వెళ్ళినా కూడా అక్కడ ఒకటి రెండు కనిపిస్తాయి. అక్కడ కూడా చాలా నిబంధనలు ఉంటాయి, వాటిని మనం ముట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా. అలాంటిది ఇలా ఆవులన్నీ ఒకే చోట కనిపించడం, అది కూడా ఏకాదశి శనివారం రోజు నాకు ఇన్ని ఆవులు కనిపించడం, వాటిని అల్లారు ముద్దుగా వాళ్ళు చూసుకుంటూ ఉండటం, ఎన్నో విశేషాలు కనిపించాయి నాకు. సో అరటిపండు పెడదాము అనుకుంటే వాళ్ళు ఒప్పుకోలేదండి. సో అందుకని కూరగాయలు కొని తీసుకొచ్చి వాటికి ఫీడ్ చేశాను ఆ రోజు. మొత్తంగా మనసు అయితే చాలా ఉల్లాసంగా అనిపించింది. శుక్రవారం రోజు దసరా పడటం, ఆ తర్వాత శనివారం వెంటనే మళ్ళీ స్వామివారి సేవ కదా, నేను మూడవ వారం పూజ చేసుకోవడం. సో తులసి ఆకులు ఎక్కడ అందుబాటులో లేకపోవడంతో మార్కెట్ వరకు వెళ్ళాను. అలా మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు పొద్దున్నే నాకు ఇవన్నీ కూడా కనపడ్డాయి. మూగజీవాల సేవలో ఉదయాన్నే కాసేపు తరించి ఆహా ఈ వారం ఒక ప్రత్యేకత ఉంది, సకల దేవతల్ని ఆరాధించుకునే అవకాశాన్ని స్వామి ఇచ్చాడు అనిపించింది. ఇంకా ఆ తర్వాత నాకు తిరుమల నుంచి అక్షింతలు కూడా వచ్చాయండి. ఎలా వచ్చాయి, అది ఎలా సాధ్యమైంది అని తెలియాలంటే సో మీరు వీడియో చూస్తూ ఉండండి, చివరిలో నేను చూపిస్తాను. ఇలా గోవులన్నిటికీ కూడా నేను సేవ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగో వెళ్ళాను కదండి, గోమయం కూడా తెచ్చుకున్నాను పూజ గదిలో పెట్టుకుందామని. ఇదిగో గోమయం తెచ్చుకొని చక్కగా నేను ఒక ప్లేట్లో పెట్టుకొని ఆరాధించుకొని పూజ గదిలోనే ఓ పక్కన పెట్టుకున్నాను. ఇక శంఖు పుష్పాలని కోసుకున్నాను కదా, శనేశ్వరుడి రూపాన్ని తయారు చేసుకున్న నల్ల బెల్లం, నల్ల నువ్వులు దంచి
ప్రతివారం మీకు చూపిస్తూ ఉన్నాను నల్ల నైవేద్యం చిమ్మిలి చేయడము, అలాగే శనీశ్వరుడి రూపాన్ని వెంకటేశ్వర స్వరూపంగా భావిస్తాము అని చెప్పాను కదా. శని ఈతి బాధలు తొలగాలంటే మనం ఇలా చేయాలి అని చెప్పి, సో ముందు వ్లాగ్స్ మీరు చూస్తే అర్థమవుతుంది ఏడు శనివారాల వ్రతం వ్లాగ్స్ అనేవి. ఇదిగోండి ఈ విధంగా పూజారు మొత్తం సిద్ధం చేసుకున్నానండి. స్వామివారి అభిషేకానికి సంబంధించి పిండి ప్రమిదలను పెట్టుకున్నాను, శనీశ్వరుడి రూపాన్ని పెట్టుకున్నాను, పానకం వడపప్పు నైవేద్యం సిద్ధంగా పెట్టుకున్నాను, నల్లని చెమిలి ఉండల్ని కూడా సిద్ధంగా పెట్టుకున్నాను. మొత్తంగా పూజ గది అంతా కూడా ఇలా సిద్ధంగా పెట్టుకున్నాను. ఇక పూజ చేయడం ప్రారంభించాను. గణపతి ఆరాధన చేసుకోవడము, అలాగే స్వామివారి అష్టోత్తరం, అమ్మల అష్టోత్తరము, కథ చదువుకోవడము, హారతిచ్చుకోవడము, ఇదేనండి పూజా విధానం మొత్తం. సో పూజా విధానం కూడా ముందు వీడియోల్లో ఉందండి, ఎవరైనా చూడాలి అనుకుంటే గనక కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ముందు రెండు వారాల పూజ కూడా చూడండి. చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి వ్రతం ఇది, మాటల్లో మనం చెప్పలేము, ఎంతో శక్తివంతమైనటువంటిది. అయితే నెక్స్ట్ వచ్చే వారాల్లో కూడా ఏడు శనివారాల వ్రతంలో ముడుపు కట్టేటువంటి విధానం కూడా ఉంటుంది, అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ముడుపు కట్టేయడం వేరు, మన కోరికకు సంబంధించి మనం ఏ విధంగా చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లు కావాలి అనేటువంటి కోరిక మీద ఒక చిన్న ఇంటి ప్రతిమను తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. ఆరోగ్యం కావాలి అని అనుకుంటే కనుక మనకి బయట ఆరోగ్యానికి సంబంధించి కొన్ని అవయవాలు అనేవి చిన్న ప్రతిమల రూపంలో అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా మనకి ఏ విధమైన అంటే ఉద్యోగం కావచ్చు, విద్య కావచ్చు, ఆరోగ్యం, వ్యాపారం, పిల్లలకు చదువు, లేదా పిల్లలు ఇంట్లో మానసికంగా బాగుండాలి అనుకోవడం కానీ, చదువులో రాణించాలి అనుకోవడం, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, వివాహం కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకోసం మనం ఎలాంటి విధానం ద్వారా స్వామివారిని మనం ముడుపు రూపంలో ఆరాధించవచ్చు. సో ఇవన్నీ ప్రతి వారం కూడా ఒక్కొక్క విశేషం మనం తెలుసుకుంటూ ఉన్నామంటే గనక చక్కగా మనం స్వామివారి ఆరాధన చేసుకోవచ్చు. సో ఇలాంటి విశేషాలన్నీ కూడా నేను ఈ ఏడు శనివారాల్లో మీకు చూపిస్తాను. అవకాశం ఉంటే గనక ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా మీ అందరికీ చెప్తాను. ఇక ఈ వారం పూజలో మరొక విశేషం, నేను స్వామివారికి శంకుచక్ర దీపాలని కొన్నాను. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, చూస్తూ ఉన్నారు, స్వామివారికి శంకుచక్ర దీపాలతో ఆరాధన చేసుకున్నాను. ఈ వారం మార్కెట్కి వెళ్ళినప్పుడు పూజా సామాగ్రి కోసం చాలా తక్కువ ధరల్లో వచ్చినట్టుగా అనిపించింది. అవి చూసి నాకు ఎందుకో అవి తెచ్చుకోవాలన్నంత మనసు ఉత్సుకత అనిపించింది. యాక్చువల్లీగా అయితే దీపావళికి ముందర ధనత్రయోదశి రోజు కొనుక్కుందాము అని మనసులో ఉండింది, కానీ ఏకాదశి కన్నా స్వామికి ఇష్టమైనటువంటి ఈ తిథి కన్నా ఇంకా ఏముంటుంది అని చెప్పి వెంటనే తీసేసుకున్నాను. సో ఇలా పూజ గది అయితే అలంకరించుకున్నాను, పూజ మొత్తం కంప్లీట్ అయింది. ఎప్పట్లాగే తులసి దళాలతో స్వామివారిని, అష్టోత్తర శతనామాలు, కుంకుమార్చనలతో అమ్మవార్లను ఆరాధించుకున్నాను. మనకి ఏడు శనివారాల వ్రతం పుస్తకంలో విధానం ఎలా ఉంటుందో అలాగే చక్కగా పూజ చేసుకున్నానండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మీ ఫీలింగ్స్ అనేవి చాలా సంతోషంగా అనిపిస్తుంది, మీరు చూశారు అనేటువంటి భావన. ఇక ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత విధానం కూడా ఈ వారం పూజలో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో పూజ అయిపోయిన తర్వాత కూడా ఇలాగే తీయాలండి కలశాన్ని. సో చూస్తూ ఉండండి, స్వామివారికి చక్కగా ఉద్వాసన చెప్పుకోవడం, ఆ జాకెట్ బ్లౌజుని, కొబ్బరికాయని, మనం కొబ్బరికాయని ఇంట్లో కట్టుకోవచ్చు అని చెప్పాను, లేదా కట్టుకునే అవకాశం లేకపోతే గనక వీటన్నింటినీ ఒక కవర్లోకి తీసుకోండి. తమలపాకు కావచ్చు, మామిడాకులు అయితే పూజ పువ్వులు వాటన్నిటితో కూడా మనం వేసేయచ్చు గంగలోని, లేదా పారే నీళ్ళల్లో. ఈ బియ్యము ఇందులో కలశంలో వేసినటువంటి బియ్యం ఎవరైనా తీసుకుంటే గనక ఆ బియ్యము మనం కింద వేసుకున్నటువంటి పీఠం క్లాత్ ఉంది కదా అందులోకి తీసుకోండి. ఆ తర్వాత కొన్ని కూరగాయలు, ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టడానికి మనము ఏమేమి అయితే పెట్టాలి అనుకుంటామో అవన్నీ కూడా, ఆకుకూరలు, కొంచెం పప్పులు, కొంచెం చింతపండు, ఉప్పు, ఎండిమిరపకాయలు, ఇలా స్వయం పాకం అంటారు కదా, మీరు స్వయం పాకంకి ఏమేమి ఇవ్వాలి అనుకుంటారో అవన్నీ కూడా తీసుకెళ్ళి, తరువాత రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఎవరైనా బ్రాహ్మణునికి చక్కగా ఇవన్నీ కూడా దానం ఇండి. అయితే నైవేద్యంగా పెట్టినటువంటి నువ్వుల ఉండల్ని మన ఇంట్లో వాళ్ళం అందరం తినచ్చండి. ఈ గోమయాన్ని కొన్ని రోజులు అలాగే పూజా గదిలో పెట్టుకున్నా పర్వాలేదు,
లేదా దాన్ని పిడక రూపంలో చేసుకొని మనం పెట్టుకున్నా కూడా మంచిదేనండి. ఇక ఇలా ఈ పీఠం మీద ఉండేటువంటి వస్త్రంలోనే బియ్యము తీసుకువెళ్ళి తాంబూలం రూపంలో బ్రాహ్మణునికి ఇవ్వండి. చాలా చాలా మంచిది, మనం భోజనం పెట్టినటువంటి ఫలితం వస్తుంది. లేదు అంటే గనక బియ్యం ఒక్కటే తీసుకువెళ్ళి తాంబూలం పెట్టి దానిమీద భోజనానికి సరిపడా డబ్బుల్ని మనం పెట్టి ఇచ్చినా కూడా అదే ఫలితం వస్తుందన్నమాట. మనం అదే రోజు అంటే పూజ చేసుకున్న రోజు ఎవరినైనా పిలిచి భోజనం పెడితే చాలా మంచిది. ఆ అవకాశం లేదు మాకు అని అనుకున్నప్పుడు ఆదివారం పొద్దున్నే గుడికి వెళ్ళి స్వామిని శనివారం పూజ మొత్తం స్వామికి చెప్పుకొని ఇలా చేశాను స్వామి అని చెప్పి ఇవ్వడం కూడా చాలా మంచిదన్నమాట. ఇక ఆ తర్వాత ఇదిగోండి తిరుమల నుంచి అక్షింతలు. అనుకోకుండా నేను ముత్తైదువును పిలిచి వారికి తాంబూలం ఇచ్చేటప్పుడు వాళ్ళు మా ఇంటికి వస్తూ మేము తిరుమల వెళ్ళొచ్చామండి, ఇదిగో తిరుమలకు సంబంధించి అక్షింతలు అని చెప్పి అది కూడా బ్రహ్మోత్సవాలు అయ్యాక వచ్చారు వాళ్ళు. నాకు ఎంత సంతోషంగా అనిపించింది అంటే ఎస్, మన పూజకు ఫలితాలు ఇలా కొన్ని మహిమలు అనేవి తెలుస్తాయి అనిపించింది. స్వామివారి తిరుమల నుంచి అక్షింతలు వచ్చాయి అంటే స్వామి పంపించినట్లుగానే భావించానండి నేను. ఈ 2 వారాల్లోనే స్వామి నాకు ఆశీర్వాదం అందించడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. మన కోరికలు ఇవన్నీ పక్కన పెట్టేయండి, మనం చేసేటువంటి పూజలు అనేవి నిజంగా మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. మనకేదో కష్టం ఉంది అని బాధపడిపోయే కన్నా భగవంతుడి అండ మనకుంది అని ఇలాంటి వాటి ద్వారా ఎప్పుడూ కూడా నిరూపితమవుతుంది. అండ్ మనం కొన్ని వారాల పాటు లేదా కొన్ని రోజుల పాటు ఇలాంటి వ్రతాలు కొన్ని పూజలు అనేవి మన శాస్త్రబద్ధంగా మనం ఎప్పుడైతే చేసుకుంటామో మన మనస్సు ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉండి భగవంతుడు మనకు అండగా ఉంటాడు అనేటువంటి భరోసా ఉండి ఏ కష్టాన్నైనా అవలీలగా ఎదుర్కొంటాం, మన కర్మల్ని కూడా ఈజీగా తొలగించుకునేటువంటి అవకాశం మనకుంది అనేటువంటి మనస్సంకల్పం దొరుకుతుందండి. ఇది 3వ వారం పూజ మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తారు అని కోరుకుంటూ మరొక పూజతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. నమస్తే.